ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఏప్రిల్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏప్రిల్ ఎలక్షన్స్ లోపల నేను మొదటి నుంచి ఒక రకంగా చాలా అదృష్టవంతుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చేస్తున్నటువంటి దుబారా విచ్చలవిడితనం ఫైనాన్షియల్ ఇర్రెస్పాన్సిబిలిటీకి రాష్ట్రం ఏ రోజో దివాలా అంచులకు వెళ్ళిపోయి దేనికి ఫండ్స్ లేని పరిస్థితి ఏర్పడి ఉండాల్సింది. ఈయన అదృష్టం ఈయనకి 22 సీట్లు అక్కడ ఉండటం, రాజ్యసభలో సీట్లు ఉండటం, వీటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి రావటం, దానిని చాలా తెలివిగా ఉపయోగించుకొని 5 ఏళ్ళు నెట్టగలిగాడు. ఇది అలా వచ్చినా ఈయన చేయగలిగింది ఏమి లేదు. వీటిలో ఏ స్కీమ్ కూడా ఉండేటటువంటి స్కీమ్ అయితే కాదు, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉన్న స్కీమ్స్ అయితే కాదు. బట్ ఈ చేసే నెట్టడంలోనే చాలా వాటిని ఈయన సాక్రిఫైస్ చేయడం జరిగింది. ఈరోజు ఏ రోజు జీతాలు వస్తాయనేటటువంటి ఉద్యోగులకు నమ్మకం లేనటువంటి పరిస్థితి, రోడ్లు అర్థానమైన పరిస్థితి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రీకింగ్, హాస్పిటల్స్ బాగాలేవు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ బాగాలేవు, కాంట్రాక్టర్లకు పేమెంట్ లేదు. ఇటువంటి హారిబుల్ పరిస్థితిలో రాష్ట్రాన్ని నెట్టినటువంటి రెస్పాన్సిబిలిటీ మాత్రం కేవలం ఈయన మీదనే ఉంటుంది. జనసేన తెలుగుదేశం కలుస్తున్నాయి కాబట్టి అపోజిషన్ గట్టిగా ఉండొచ్చు. నా ఉద్దేశంలో ఈయన మళ్ళా తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓవరాల్ పొలిటికల్ సీనరీ గురించి నా అసెస్మెంట్. ఇక ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ బడ్జెట్లో 1% తిరుపతి పట్టణం అభివృద్ధి కోసంగా ఖర్చు పెట్టాలనేటటువంటి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని చైర్మన్గా చేస్తే ఇదే ప్రాబ్లం ఎదురవుతుంది. వాళ్ళు ఎంతసేపటికి టీటీడి డబ్బులను ఖర్చు పెట్టి స్థానికంగా తమ పలుకుబడిని పెంచుకోవటానికి స్థిరీకరించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంత ముందు చేశారు, ఇప్పుడు ఆయన కూడా అదే చేస్తూ ఉన్నాడు. టీటీడి డబ్బులను ఖర్చు పెట్టి వాళ్ళ ప్రాబల్యం లోకల్గా పెంచుకోవటం, వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ను స్టెబిలైజ్ చేసుకోవటం, దానిలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏది అంతకుమించి ఇంకేమి కాదు. రెండు అసలు ఫండమెంటల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఏ నగరపాలక సంస్థ అయినా టూరిస్ట్లు ఎక్కువగా వస్తే నిజమే ప్రొవిజన్ ఆఫ్ ఫెసిలిటీస్ చేయాల్సి ఉంటుంది. బట్ వాళ్ళు వచ్చినందువల్ల ఆ నగరపాలక సంస్థ ఆదాయం కూడా పెరుగుతుంది, ఆదాయంతో చేయాలి. అంతేగాని టీటీడి డబ్బుతో చేస్తామనంటే అది ఎట్లా ఉంటుంది. రెండు, ఒకవేళ ఏదైనా చేయదలుచుకుంటే స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ గ్రాంట్ ఇవ్వచ్చు, దానికేమీ ఎవరో ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు ఎక్కడనో చోట టూరిజం ప్రమోట్ చేయాలి అని అంటే ఆ ఏరియాకు టూరిజం టూరిస్టులు జాస్తిగా వస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ట్యాక్స్ వేసి ఆ వచ్చిన డబ్బుతో అక్కడ డెవలప్ చేస్తామంటే అది అయ్యే పని కాదు. నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే టూరిస్టులు వస్తారు. ఇది కూడా అంతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఒకవేళ అక్కడ ప్రాబ్లం ఉందనంటే ఇవ్వాలి. సరే, ఓకే, ఇది ఒక పాయింట్. రెండోది, కడప దగ్గా ఉన్నది, అక్కడికి కూడా చాలామంది టూరిస్టులు వస్తున్నారు, ఈ మధ్య చాలా పాపులర్ అయింది. మరి దానికి వచ్చే ఆదాయంలో తీసి కడప మున్సిపాలిటీ వర్క్స్ మీద ఖర్చు పెడుతున్నాను. సిమిలర్లీ ఇంకో చోట చర్చి, ఆ చర్చికి దర్గాకు మాస్క్కు లేనటువంటి విధానం టీటీడీకి ఏంటి అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఇక్కడ అడిగేవాడెవడు లేడు, అక్కడ అడిగేవాడు ఉన్నారు. అవి పట్టుకుంటే రెండో రోజు అది పెద్ద ఇష్యూ అవుతుంది, ఇక్కడ ఎవరు దీని గురించి పట్టించుకునేటటువంటి వాళ్ళు లేరు. సో ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఇంతకుముందే అదేదో వారధన్నారు, దానికి ఏదో స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు చేశారు, యాజ్ ఏ కమిట్మెంట్ వచ్చే ఆదాయంలో ఇంత నేను లోకల్గా ఖర్చు పెడతాను. లోకల్గా ఖర్చు పెట్టడం వేరే, మున్సిపాలిటీకి ఇస్తానండి. భక్తుల కోసంగా టీటీడీ ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, వేరే విషయం. సో ఇది కాస్త సమంజసకరమైనటువంటి నిర్ణయం అయితే కాదు. తప్పకుండా దీన్ని లోకల్గా కూడా కొంతమంది చూస్తున్నాను, అందరూ కూడా ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉన్నది. టీటీడీ కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం దీని మీద ఎంతైనా ఉన్నదని నేను భావిస్తున్నాను. సో ఇవి లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ మీద నా అభిప్రాయాలు. మళ్ళా వచ్చే వారం
మళ్ళీ కలుసుకుందాం, అప్పుడు నా విషయాలు మీరు మాట్లాడుతాం.